ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. కీర్తన 34:5. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములెన్నడు లజ్జింపకపోవును. గొల్యాతు ఇస్రాయేలీలతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు చాలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. ఇస్రాయేలీ ప్రజలందరూ కూడా, సైన్యమంతా, రాజుతో సహా అందరూ బెదిరిపోయి జడిసిపోయి పక్కకు వెళ్ళిపోతారు. చిన్నవాడైనటువంటి దావీదు వారి మధ్యలోనికి వచ్చినప్పుడు దావీదు యొక్క అన్న దావీదును చాలా అవమానపరుస్తాడు. వివరాలు అడుగుతుంటే, నీకెందుకురా, నీ వయసు ఎంత, నీ బలం ఎంత, నీ అనుభవం ఎంత, అయినా నీకెందుకు ఈ సంగతులన్నీ, వెళ్ళిపోయి గొర్రెలు కాసుకో అని అందరి ముందు అవమానపరుస్తాడు. దేవుని శక్తితో, దేవుని యొక్క బలముతో అతడు గొల్యాతు ముందు నిలబడినప్పుడు గొల్యాతు కూడా అవమానపరుస్తాడు. నీ యుద్ధ నైపుణ్యం ఏ పాటిది, నీ వయసు ఎంత, నీ రూపం ఏంటి, నీ జ్ఞానం ఏ పాటిది అని అవమానపరుస్తాడు. కానీ దావీదు దేవుని వైపు చూస్తాడు, గొప్ప బలాన్ని పొందుకుంటాడు, శక్తిని పొందుకుంటాడు. మహాపరాక్రమశాలి అయినటువంటి గొల్యాతును ఒకే ఒక రాయి దెబ్బతో బోర్ల పడేలా చేస్తాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి కూడా అలానే ఉందా? నీ స్థితిని బట్టి, నీ రూపాన్ని బట్టి, నీ యొక్క పరిస్థితులను బట్టి నిన్ను ప్రజలు చిన్నచూపు చూస్తున్నారా? నీ సొంత వారే నిన్ను అవమానపరుస్తున్నారా? నువ్వే పాటి వాడు అంటూ అందరి ముందు అపహాస్యం చేస్తున్నారా, సిగ్గుపరుస్తున్నారా? ఆయన వైపు చూస్తే ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. నువ్వు ఎక్కడైతే అవమానించబడుతున్నావో, నీవెక్కడైతే చిన్నచూపు చూడబడుతున్నావో, అక్కడే దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు, తన మహిమకు కారణంగా నిన్ను చేసుకుంటాడు. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్.